ఆయన మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? దాని ఏంటి, వ్యక్తి మానసిక అత్యాచారం చేస్తున్నారు, చేశారు నన్ను అన్నారు. అంటే మీరేమైనా స్పెషలిస్టా మానసిక అత్యాచారం చేయడంలో? మీరు ఒక్కలే చేయటానికి లైసెన్స్ ఉందా? అంటే మానసిక అత్యాచారం చేయడానికి మీరు లైసెన్స్ పొందున్నారా? ఏం మాట్లాడతారు ఇవాడు? ఇవాళ సభ మొదలేంటి? ఎల్లుల్లిపాయో ఎల్లంపల్లో? అంటే మీరు మాత్రం మానసిక అత్యాచారం చేయొచ్చు. అవంతి బంతి, పూబంతి, చామంతి, గోడకు కొట్టే వెనక్కి రాని బంతి. మీరు మాత్రం మాగా మెళ్ళో బోర్డు వేసుకుని నేను మానసిక అత్యాచారాలు చేస్తానని చెప్పని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆడిని ఆడ మగ తేడా లేకుండా అత్యాచారం, అది మానసిక అత్యాచారం చేయొచ్చు. మీరు మిమ్మల్ని మాత్రం పొల్లెత్తి మాట అనకూడదు. మిమ్మల్ని ఏమన్నా అంటే మానసిక అత్యాచారం. మీరు మాత్రం యథేచ్ఛగా మానసిక అత్యాచారాలు చేస్తూ పోతుంటారు. లైసెన్స్డ్ కిల్లర్ లాగా మీరు లైసెన్స్డ్ మానసిక అత్యాచారం చేసేటువంటి లైసెన్స్ ఉందన్నమాట మీకు. లైసెన్స్డ్ పర్సన్ ఫర్ డూయింగ్ మానసిక అత్యాచారం, అంతేనా? మీ భాషలో చెప్పాలంటే మీకే మనసు ఉంటుంది, మీకు ఒక్కళ్ళకే మానసిక శాస్త్రం తెలుసు, ఇంకెవరికి పదజాలం తెలియదు ఈ బాటలు. అయినా ఈ దేశ ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు అని ఇవి చాలా చాలా ఉపోద్ఘాతాలు చెప్తున్నారు వారు, పవన్ కళ్యాణ్ గారు. నేను వారిని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014లో మీరు సొంతగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు దాకా మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా ఈ రాష్ట్ర ప్రజల ఏ అవసరం కోసం తీసుకున్నారు? మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు సాధించి పెట్టారో ఒక్కటి చెప్పండి. 2014లో పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం ముందు భారతీయ జనతా పార్టీకి మాత్రమే, ఆ రోజు కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనే సిద్ధాంతం కోసమే నేను పార్టీ పెడుతున్నానన్నారు. మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయమని అడిగారు? ఆ రోజు ఏ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడిగారు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరిగింది? 2014 నుంచి 2019 దాకా మీ నిర్ణయాల వల్ల ఏం ప్రయోజనం జరిగింది ఇక్కడ?